చేసేదాం. ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి కారణం భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి, ముఖ్యంగా ప్రతిపక్షాలను మొన్నటిదాకా అధికారం ఉన్న పక్షము, ఇప్పుడు అధికారం ఉన్న పక్షం రెండూ కలిపి, ఈ రెండూ కలిసి అరవింద్ గారిని ఏ రకంగా బదనాం చేద్దాం. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం, బాండ్ పేపర్ రాసిన వాగ్దానం అది నిర్వహించాడు. పసుపు తెచ్చిండు. ఈ 5 సంవత్సరాలలో పసుపుకు మంచి ధర వచ్చింది. దాంతోపాటు జాతీయ రహదారులు కానీ, అలాగే రైల్వే బ్రిడ్జెస్ కానీ, కరోనా సమయంలో ఈ ప్రాంతంలో ఉండే ప్రజల కోసం కానీ అలాగే నిత్యం 200 మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించుడు కానీ, కొన్ని 100 కుటుంబాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సొంత డబ్బులతోని వాళ్ళ దురదృష్టవశ చనిపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా పెళ్ళిళ్ళైనా, లేదు ఆయన గృహప్రవేశం చేసిన కార్యకర్త గృహప్రవేశం చేసిన అన్ని రకాల ఆదుకుంటూ, ఒక రూపాయి అవినీతి లేకుండా 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యత్వం కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంలో, కొత్తగా మొన్నొక నెల రోజుల నుంచి ఒక కొత్త దుకాణం పెట్టుకొని, కొంతమంది భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళను ముందు పెట్టి, ఈరోజు రుట్ల జగిత్యాలు ఈ పార్లమెంట్ పరిధిలో కొన్ని ప్రాంతాలలో ఒక పాంప్లెట్ వస్తున్నారు. ఆ పాంప్లెట్ వెనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ కుర్రవృద్ధుడు, మేమందరం కూడా అరవింద్ కూడా వారి తండ్రి తర్వాత తండ్రి ఎంత స్థానం ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి తమ్ముడు దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇది బహిరంగ సత్యం. ఇది నేను ఇవాళ జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అన్నా ఎందుకు అన్నా అని సంబోధిస్తున్నామంటే, మిమ్మల్ని అందరూ రాజకీయాలు చూసుకుంటూ మేమందరం పెరిగాం కాబట్టి, అరవింద్కు అహంకారం అని చెప్పి మీరు అంటున్నారు. ఎక్కడన్నా కానీ జీవన్ రెడ్డి గారు కనబడితే కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వాదం తీసుకొని, అదా అహంకారం? అంకులని నోరాని విరిచి ఆశీర్వాదం తీసుకున్న అహంకారమా? 200 మంది పిల్లల్ని గుండె ఆపరేషన్ చేసి బతికించడం అహంకారమా? కోవిడ్ టైంలో 100,000 మందికి సేవా కార్యక్రమం పేరు మీద మాస్కులు కానీ, శానిటర్ కానీ, మిగతా మందులు కానీ, ఇంజక్షన్లు దొరకకపోతే ఢిల్లీ నుంచి ఇంజక్షన్లు తెప్పించి ప్రజలకు అందుబాటులో ఉంచడం అహంకారమా? మాటిచ్చినట్టు పసుపుబోడు తేవడం అహంకారమా? 30 ఏళ్ళ నుంచి మాధవనగర్ ఫ్లైఓవర్ లేకుండా ఈ నిజామాబాద్ పట్టణ ప్రజలు, ముఖ్యంగా రూరల్ ప్రాంత ప్రజలు, ఏదైనా యాక్సిడెంట్ అయితే నిజామాబాద్ పట్టణంకి రావాలంటే 2 రైల్వే గేట్లు దాటుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. చాలామంది కూడా ఏదైతే ట్రామా దాంట్లో యాక్సిడెంట్లో చనిపోతుందని చెప్పి రిపోర్ట్లు ఉండడం వల్ల 30 ఏళ్ళ కల సహకారం మాధవనగర్ చేయడమా, ఇలా అరసపల్లికి శంకుస్థాపన చేయడమా, మామిడిపల్లిగా అడవి మామిడిపల్లి కానీ, లేదు ఊరు మామిడిపల్లి కానీ, మిగతా బ్రిడ్జెస్ దేవడమా, ఏది అహంకారమో అని నేను అడుగుతున్నా ఇవాళ. మరి నేను అదే జీవన్ రెడ్డి గారిని అడుగుతాను, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీ ప్రాంతంలో మామిడి పండు మామిడి కాయ విపరీతంగా పండుతుంది జీవన్ రెడ్డి గారు, ఎన్నడన్నా మామిడికాయ రైతుల గురించి ఆలోచించారా? ఒకప్పుడు జగిత్యాల బెట్టుపల్లి అంటే చెరుకు పంటలకు, షుగర్ ఫ్యాక్టరీలకు ఫేమస్. ఎన్నడన్నా మీరు ఇంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి షుగర్ ఫ్యాక్టరీలు నిర్మించగలిగారా మీరు? ఇవాళ నేను అడుగుతున్న ఇదే కాదు. మీరు ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఉండి ఏం సాధించారు? ఇలా అరవింద్ను అహంకారి అని చెప్పి మీ తమ్ముడు పాంప్లెట్లు వంచుతున్నాడు, జగిత్యాలలో కొంతమందితో దిష్టిబొమ్మ తగలబెట్టి
దాన్ని కేసు కాకుండా చూసుకుంటా అనేది మీ తమ్ముడు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ప్రతి ఎన్నికలు 2014లో ఇదే చివరి ఎన్నిక అంటది, 2018లో ఇదే చివరి ఎన్నిక అంటది, మొన్న ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు ఇదే చివరి ఎన్నిక అంటది, మధ్యలో ఎమ్మెల్సీ అవుతుంది, మళ్ళీ ఇప్పుడు ఎంపీకి కూడా ఇదే చివరి ఎన్నిక అంటున్నారు. నేను ఇవాళ అడుగుతున్నాను జీవన్ రెడ్డి గారు, ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీరు ఈ ప్రాంత రైతాంగం కోసం ఏం చేశారని చెప్పి అరవింద్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నాను. ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను, అరవింద్ అనేవాడు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీద పడతాం తప్ప అరవింద్కి ఏం కాదు. ఇవాళ ఇక్కడ నరేంద్ర మోడీ హిందూరు అంటేనే నరేంద్ర మోడీ గడ్డ ఇది, ఈ గడ్డ హిందూరు గడ్డ నరేంద్ర మోడీకి అడ్డలాగుంటుంది. కాబట్టి కమలం పువ్వైనా భారతీయ జనతా పార్టీ అయినా ఇవాళ అరవింద్ గారు పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన ఓట్లు వచ్చిన పార్లమెంటు, ఒక్క సీట్లో కూడా డిపాజిట్ ఇవ్వకుండా చూసిన పార్లమెంట్ ఏదైనా ఉందంటే అది హిందూరు పార్లమెంట్. అలా పార్టీని, భారతీయ జనతా పార్టీని పెంపొందించినందుకు, దాంతోపాటు నేను అడగదలుచుకున్న ఇవాళ జీవన్ రెడ్డి గారిని, ఎర్రజొన్న రైతులు 4600 నుంచి 5000 రూపాయలు ధర పలుకుతుందని చెప్పి ఆశ చూపిస్తే కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ఎర్రజొన్న రైతులు ధర్నాలు చేయాలి, వ్యాపారస్తులు సిండికేట్ అవుతారు. 4500 రూపాయలు ధర పలికేందుకు సిద్ధంగా ఉన్న వ్యాపారస్తులను కలెక్టర్ దగ్గర పిలిపించి 3600 రూపాయల ధర పలిపించారే, ఇది మీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదా అని అంటున్నాను. గతంలో 6 మూడులో ఫైరింగ్ జరిగినప్పుడు మిగతా సందర్భాల్లో ఎక్కడికి పోయారు? రైతాంగానికి చేయాల్సిన పని ఏందో మీరు చేయండి. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే ధైర్యం ఉంటే ముందు షుగర్ ఫ్యాక్టరీ గురించి చర్చ పెట్టండి. ఈ ప్రాంతంలో ఉన్న గల్ఫానలకు ఏం చేసావు జీవన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న బీడీ కార్మికులకు ఏం చేసావు అన్న? అరవింద్ 200 కోట్లతోని పిఎఫ్ దగ్గర హాస్పిటల్ తీసుకొస్తున్నాడు, పసుపు బోర్డు తెచ్చాడు, 100,000 కోట్ల రూపాయల గిరిజనులకు, దళితులకు, రైతాంగానికి సంక్షేమం కోసం పథకాలు తీసుకొచ్చాడు. ఇది అరవింద్ చరిత్ర. కానీ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ను ఏ రకంగా ఓడించలేము మనం. అరవింద్ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, కమలం పువ్వు ప్రజల గుండెల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ గుండెల్లో ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ఎవరో ఉన్నారు, ఆయన వ్యక్తిగతంగా అక్కడున్న అభ్యర్థులను డ్యామేజ్ చేస్తే పార్టీకి ఏమైనా లాభం, కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందేమో అని ఆశిస్తున్నాడేమో. కానీ హిందూరు గడ్డ అనేది భారతీయ జనతా పార్టీకి అడ్డ. ఇక్కడ ధరంపూర్ అరవింద్ అనే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా తను ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం చేశాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే అడుగుతాను, ఈ పాంప్లెట్ వెనుక మీ రాజకీయం లేదా అని అడుగుతున్నా నేను. అక్కడ ఎవరైతే ఈ పేర్లు వేశారో వాళ్ళకు పోలీస్ స్టేషన్లో కేసులు కాకుండా మీ తమ్ముడు అడుగుతున్నాడా లేదని అడుగుతున్నాను. జీవన్ రెడ్డి గారు, ఇప్పటికైనా కానీ 70 సంవత్సరాలు దాటినాయి అనుకుంటా, మీరు రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాలి మీలాంటి వాళ్ళు. కానీ స్వార్థ రాజకీయాల కోసం ఎవరో హైదరాబాద్లో కూర్చున్న స్కెచ్ను మీరు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహితమైన పరిపాలన అందిస్తుంది, దానికి నిదర్శనం ధరంపూరి అరవింద్. ఆ అరవింద్ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం కూడా, ఒక పసుపు రైతులే కాదు, చెరుకు రైతుల విషయంలో కానీ, మిగతా వరి రైతుల విషయంలో కానీ, ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను 500 రూపాయల బోనస్ ఇస్తామంటే, ఆల్రెడీ మీరు ప్రమాణ స్వీకారం చేసి 80 రోజులు దాటింది, ఏమైంది అని అడుగుతున్నాను నేను 500 రూపాయల కోసం. ఎర్రజొన్నల పరిస్థితి, మీరు సిండికేట్ అయ్యి కలెక్టర్ ఆఫీసులో 4500 రూపాయలు పొందామని సిద్ధంగా ఉన్న వ్యాపారస్తుల్ని 3600కు తగ్గద్దు అని చెప్తే దానికి అర్థమైంది అని అడిగారు. నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంఎస్పి రాకపోతే అన్నారు.
ఈ దేశంలో ఎంఎస్పీతోనే ప్రభుత్వాలు పంటగొంటున్నాయి. రాకపోతే అనే సమస్య ఇక్కడికి వచ్చింది. మీరు ఇస్తా అన్న 500 రూపాయల బోనస్ ఇవ్వండి రైతాంగానికి. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం, జీవన్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని, ఈ ఏనుగుడిని నాటకం ఆడిపిస్తున్న మిగతా రాజకీయ పార్టీ నాయకులకు కూడా, మీరు ఏదైతే కుట్ర చేయాలని, కుట్ర పండాలని చూస్తున్నారో ఆ కుట్ర మాత్రం ఇది కాదు అని చెప్తున్నా మరొకసారి. ఇవాళ నేను ఇంకో మాట కూడా అడుగుతున్నా, నేను అరవింద్ మీద ఆరోపణలు వేసి ఏదో అరవింద్ క్యారెక్టర్ని ఇచ్చేద్దామనుకుంటే మాత్రం అది ఉట్టి ప్రయత్నమే అవుతుంది తప్ప వేరేది కాదు. మరొక మాట కూడా, ఇలా శివాజీ జయంతి సందర్భంగా గ్రామాలలో శివాజీ విగ్రహం పెట్టుకుందామని యువకులు వాళ్ళంతా వాళ్ళు డబ్బులు జమ చేసుకొని శివాజీ విగ్రహం పెట్టుకుంటుంటే పోలీసు వాళ్ళు గత 2-3 రోజుల నుంచి ఓవర్ యాక్షన్ చేస్తూ, ఇవాళ నేను సిపి గారిని అడుగుతున్నాను, మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పి ఎమ్మెల్సీ గారు వచ్చారు, ర్యాలీ తీసుకున్నారు, ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదే, 2 DC ML నిండా సౌండ్ బాక్స్ను పెట్టుకొని ర్యాలీ తీసుకున్నారు. మరి శివాజీ జయంతికి ఎందుకు బాధ అని అడుగుతున్నాను నేను సిపికి. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మీరు అంటున్నారు విగ్రహాలకు పర్మిషన్ ఉండాలని, మైకులకు పర్మిషన్ ఉండాలని అడుగుతున్నారు. మరి ఈ నిజామాబాద్లో, ఈ ఇందూరు జిల్లాలో ఎన్ని చర్చ్ల మీద ఉన్న మైకులకు పర్మిషన్ ఉన్నాయి, ఎన్ని మస్జిద్ల మీద ఉన్న మైకులకు పర్మిషన్ ఉన్నాయి, ఒక్కసారి మీరు చెప్పాలి. మీరు అడుగుతున్నారు, మరి అవన్నీ ఫస్ట్ తీసేయండి. న్యాయం అందరికీ న్యాయమే కదా. ఒక శివాజీ విగ్రహం పెట్టాలనుకుంటే కేశపల్లి గ్రామం నుంచి సిన్నపల్లికి విగ్రహం తీసుకొచ్చి పోతా అంటే జక్రాన్పల్లి పోలీసు వాళ్ళు వాళ్ళ పరిధి దాటి ఇందర్వాయి మండలం పోలీసుల దగ్గర స్టేషన్కి వెళ్ళి సిన్నపల్లి దగ్గర ఉన్న విగ్రహాన్ని కదలనీయమని చెప్పి కూర్చుంటారు. శివాజీ ర్యాలీ తీస్తేనట నడుచుకుంటేనే పోవాలట, వేరే ఊరే ఉంటుందట, బ్యాండ్ పెడితే ర్యాలీ కావాలట. మరి అలాంటి పర్మిషన్ లేని ర్యాలీస్ ఉన్న దగ్గర మహేష్ కుమార్ గౌడ్కి ర్యాలీ ఎలా జరిగింది అని నేను అడుగుతున్నాను. ర్యాలీ మహేష్ కుమార్ గౌడ్ తీసుకుంటే మాకేం ఆబ్జెక్షన్ లేదు, ఒక బీసీ బిడ్డకు ఎమ్మెల్సీ వచ్చేందుకు మేము కూడా సంతోషిస్తాం. కానీ నేను అడిగేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయమా, హిందూ బంధువులందరికీ ఒక న్యాయమా అని అడుగుతున్నాను. ఇవాళ సిపి గారు మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎస్, విగ్రహాలు పెట్టాలనుకుంటే కలెక్టర్ గారు పర్మిషన్, కలెక్టర్ దగ్గరికి పోతే 2 నెలల టైం పడుతుందని చెప్తున్నాడు. ఇవాళ నేను అడగదలుచుకున్న ప్రతి గ్రామంలో ఉన్న యువకుడు ఆవేదనతో ఇవాళ శివాజీ విగ్రహానికి పూలదండేద్దామంటే పోలీసు వాళ్ళు పోయి ఆబ్జెక్షన్ చేసే పరిస్థితి వస్తున్నారు. ఇలా యావత్తు ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి శివాజీ విగ్రహం దగ్గర ఒక పోలీసు ఆయన కెమెరా పట్టుకొని నిలబడ్డాడు. నేను అడుగుతున్న సిపి గారిని, మరి ఆ మస్జిద్లలో, ఆ చర్చిలలో ఎన్ని చర్చిలకు పర్మిషన్ ఉంది? రాజ్యాంగంలో క్లియర్ చెప్పారు, ఆ గ్రామంలో 10% కన్నా ఎక్కువ ఉంటేనే చర్చి కట్టాలని చెప్పి. మరి ఈ కట్టిన గ్రామాలలో ఎంతమంది క్రైస్తవ మతంలో ఉన్నామని చెప్పి డిక్లరేషన్ చేసినో ఒక్కసారి నేను అడగదలుచుకున్నా. మరి మరి ఆ చర్చిలని బంద్ చెప్పేయండి. రోజు పొద్దున మా తోటి సోదరులు అయినా కానీ నమాజు చేస్తుంటే ఎన్నడూ కూడా ఏ గ్రామంలో హిందువు ఆబ్జెక్షన్ చేయలేదే. చర్చు గంటకోసారి గంట కొట్టి చర్చు మైకులో నుంచి వాళ్ళు ఏదో చెప్తుంటే ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. కేవలం హిందువులకు సంబంధించినంత మటుకే, శివాజీకి సంబంధించినంత మటుకే. ఇలా బతుకమ్మ చేసుకుంటే పర్మిషన్ కావాలంటే డీజీ ఆడ మా అక్కయ్యలు ఆడుకునే ఆటల గణేష్ నిమజ్జనానికి పర్మిషన్ కావాలంటారు, అలాగే నవరాత్రులలో పర్మిషన్ కావాలంటారు, శివాజీ జయంతికి, వర్ధంతికి, పట్టాభిషేకమైన రోజుకు. అంటే మనం ఎక్కడ ఏ రాజ్యంలో ఉన్నామో అని అడుగుతున్నాం మేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి హిందూ వ్యతిరేక విధానాలతో మరి పోలీస్ అధికారులకు ఏమని స్పష్టం చేసిరో తెలియదు. కానీ నేను సిపి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే అన్ని దగ్గర వేయండి. ఒక దిక్కు మర్డర్లు అవుతున్నాయి, గంజాయి గ్రామాలలో ఏరులై వారుతుంది, గంజాయి తాగి ఒక్కొక్కరు చంపుకుంటుందని మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంది. మీరు ఫస్ట్ గదాన్ని కంట్రోల్ చేయరు.
అది వదిలేసి ఎవరో పిల్లలు ఉత్సాహంతో శివాజీ మీద ఉన్న భక్తితోని ప్రేమతోని విగ్రహాలు ఊరేగిపిస్తామని చెప్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు భావ్యమో అని అడుగుతున్నాను. ఇవాళ వాళ్ళ జేబులలోకి వచ్చి వాళ్ళు కష్టపడ్డ పైసలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తెచ్చుకున్న పైసలతోని శివాజీ విగ్రహాలు పెట్టుకుంటుంటే మీకు వచ్చిన బాధ ఏంది అని అడుగుతున్నాను. ఒక శివాజీ విగ్రహానికైనా పర్మిషన్ కావాల్సింది? ఆ గ్రామంలో ఈ జిల్లాలో ఉన్న ఎన్ని విగ్రహాలకు పర్మిషన్ ఉందని అడుగుతున్నాను. ఇవాళ ఎవరు పర్మిషన్ తీసుకొని విగ్రహాలు పెట్టిరు అని అడుగుతున్నాను. ఇవాళ వారం రోజుల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి గ్రామానికి ఫోన్ పోవాలి. ఏదన్నా ఆ విలేజ్లో ఉత్సాహం చేసుకుంటామంటే దానికి పర్మిషన్ కావాలండి. పోనీ అట్లా పర్మిషన్ కోసం ఇవాళ ఏసీపీ ఆఫీస్ నిజామాబాద్లో 30-40 గ్రామాల నుంచి యువకులు వచ్చి మీ సేవల డబ్బులు కట్టి ర్యాలీ పర్మిషన్ ఇవ్వమని చెప్తే పర్మిషన్ ఇవ్వలేదు. నడుచుకుంటూ పోవాలంట, బైకుల మీద పోవద్దట. ఇది ఎక్కడి రాజ్యాంగము? ఇది ఎక్కడిది? మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఊరేగిలిన ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులైన వాళ్ళు, మీకు ఒక హిందూ భావాలు దెబ్బతింటే మీకు పట్టింపు లేదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు యంత్రాంగంతో మాట్లాడరా అని అడుగుతున్నాను. మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఏ తప్పులైతే చేసిద్దాం హిందూ వ్యతిరేక భావాలతో, మళ్ళీ ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే తప్పులు చేస్తూ ముందుకోవడం అనేది శోచనీయం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి ఎవరన్నా శివాజీ విగ్రహం పెట్టుకుంటామంటే ఆ గ్రామంలో ఎంఆర్ఓ గారిని పంపించి అనౌన్స్ చేపించి ఆబ్జెక్షన్ ఉందా అని అడగండి. ప్రజలకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి కాకపోతే ఇంకో దగ్గర పెట్టుకోమని చెప్పండి. విగ్రహం ఎందుకు ప్రభుత్వం గతంలో ఆర్డర్ చేసిందంటే కేవలం ప్రభుత్వం యొక్క దారులు కానీ లేకపోతే ఏదైనా కట్టడాలకు కానీ అడ్డం రాకుండా ఒక మానిటర్ కమిటీ పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు దాన్ని అడ్డు పెట్టుకొని శివాజీ జయంతిని చెయ్యనీయకుండా అడ్డుకుందామనే ప్రయత్నం అనేది చాలా దురదృష్టకర విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. Thank you.